నమస్కారం అండి, నేను మీ చిన్నోడు. అండి నమస్కారం, మీ పెద్దోడు. వెల్కమ్ టు మన బిల్డర్ బ్రదర్స్ అండి. బాబా స్పాన్సర్ బాయ్ కంగారు పడకండి, సైడ్ ఎవరు వచ్చారు అదే చెప్తున్నాడు అన్నయ్య. హలో, 30 ఎకరాల రీల్ చెరువులో చేపలు వేసేసి పెంచేయండి. హలో, 60 ఎకరాల రొయ్య చెరువులో పీతలు బిల్డప్ ఏ మాత్రం తగ్గలేదండి. అనయ్యా సక్కుపోయిని ఒక నొక్కు నొక్కుదా పదా పదా. తమ్ముడు ఏంటి కళ్ళ నుంచి కారిపోతున్నావు? ఒక్కసారి చూడు, నీకు కారుతుంది కాకపోతే కళ్ళ నుంచి కాదు. అవునా? జామ చెట్టు కాసాయి జామకాయలు, జామకాయలు గుమ్మడి చెట్టు కాసాయి గుమ్మడికాయలు. ఒరే ఏంట్రా ఇలా కూడా వదలవా నువ్వు? అనియా అనియా పదా, ఏది బేరం చెడగొట్టేద్దాం. ఎందుకురా వాళ్ళకున్న బేరాలు మనం చెడగొడితే? ఆ బేరాలు కాదురా, ఆ చక్కుపోయి బేరం చూడు. అప్పుడే కాఫీ మీద కాఫీ 3 కాఫీలు కలిపేస్తుంది. ఏంట్రా గుడ్ల గూబాస్ ఇట్లా వచ్చిర్రు? గుడ్ల గూబాస్ మిమ్మల్ని రా బాడ్కావ్. మొన్న అయితే మొగోళ్ళు కాబట్టి చెడగొట్టారు. ఇవాళ ఆడోళ్ళు మీకు అంత సీన్ లేదు ఇక్కడ. ఇట్లేదు గానీ మొన్న వచ్చిందే కాదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా మొగోళ్ళే. ఎవరు వాళ్ళంతా? వాళ్ళు పని పాటలను వేస్ట్ కావాలి. అంటే పట్టించుకోకు, ఏమైనా ప్రాబ్లమా? వాళ్ళతో మనకి ఎందుకు స్ట్రాంగ్ కాఫీ కావాలి కదా. మై హూనా. ఓకే ఓకే. ఆ సక్కుబైనేమో గానీ ఆ తెల్లదోని మాత్రం వెళ్ళేటప్పుడు నువ్వు ఏదోటి చెయ్యాలరా. సర్లే ఏదోటి పదం చెడగొట్టేద్దాం. మీరు ఎవరండి? కస్టమర్స్. కస్టమర్స్? ఒరే ఒరే, కస్టమర్స్ అంటే షాప్ కు వచ్చిన కస్టమర్స్. నీకు డబ్బులు ఎక్కడ నేను? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వాట్ ఆర్ యూ టాకింగ్? హోలీ టాకింగ్ జస్ట్, యూ డోంట్ హావ్ ఎనీ కామన్ సెన్స్? కొంచెం కూడా లేదా? బుద్ధి జ్ఞానం లేదా? ఎలా మాట్లాడు? డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. ఓకే ఇగో మీకు మాకు లేదా? చూడురి ఎవరిని, నిన్న దాన్న దీన్న దేని చూడాలి? అరే మీరు ఎంత చేసినా వర్కౌట్ అవ్వదు కదా. కాకపోతే ఒక డౌట్, ఆ చివరి కూర్చున్నవిడ ఎలా ఉందండి? సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లైక్ ఎ వావ్. థాంక్ యూ. అదంట బ్యూటిఫుల్ లుకింగ్ లైక్ ఎ వావ్ అంట మరి నువ్వు బొక్కలా ఉన్నావు అని అర్థం? అదే కదా సెన్స్. అదంటే ఇది కూడా బాగుంది కదన్నా. చాలా బాగుంది మీరు ఇంత అందరూ ఇలాంటిదండి. కళ్ళు మోసం చేసేది అంటే అదే బాగుంది. బాగాలేనా? మేడం మీరు కూడా మంచిగా ఉన్నారు. అంటే ఇంత తెల్ల తక్కువ ఉంటే అదే బాగుంది. ఇంత గౌన్ వేసుకోరు, ఇంత నీట్ గా తయారైతే నేను బాగాలేదా? అయ్యో అది కాదు మేడం. వాట్ యు టాకింగ్? మీరు కూడా మంచి. ఇది కరెక్ట్ కాదు. దానికి నేనే బాగున్నాను. అయ్యో ఓకే మేడం, ఒప్పుకుంటా. ఓకే ఓకే, నేనే బాగున్నానా? వాళ్ళిద్దరు బాగున్నారు. నువ్వేంటి? చెప్పు కాదు, అది ఎలా ఉన్నాను బాగాలేనా అడుగుతుంది. సడన్ గా కన్నడ మాట్లాడేసరికి కన్నడ ఏమొచ్చిందేమో. అడుగు, అలా అడుగు, గట్టిగా అడుగు. నేను ఎందుకు బాగాలేదు అని అడుగు. అవును నేను బాగాలేనా? కన్నడలో అడుగు. ఏ నాని చెనాగి ఇల్వా నోడే, చెనాగ కన్నడ స్థాయి దీన్ని ఎస్ చెనాగ రెడీ అయ్యి బందిదిని. అది శనగలు అమ్ముకునేలా ఉందా అంటున్నది. హలో హలో హలో, అసలు ఏమనుకుంటారు మీరు? ఇద్దరికన్నా నేను అందంగా ఉన్నాను, అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరికి అంత సీన్ లేదు. మీ ఇద్దరికన్నా నేను చాలా, మీ ఇద్దరికి ఇంత నేనే చాలా అందంగా ఇంకా బిడ్డ పెట్టుకురాక నువ్వు అమ్మనుకున్నావు. అందరికీ నేను అందంగా ఉన్నాను చూడు. ఏయ్ సాక్ ముచ్చురే, మీ ఇద్దరికి ఇంత నానే చెరాగి దీని ముచ్చురేనా? అంటే ఇది ముచ్చుమకు అంటున్నావు? ముచ్చుమకు అంటున్నది ఒక్క నిమిషం తిట్టింది. ఒక్క నిమిషంలో మేమేమి చేయలేము. వచ్చేటప్పుడు మీరు ఎలా వచ్చారు? ఒక ఫ్రెండ్స్ లా వచ్చాము. కలిసి కలిసి కట్టుకోవచ్చు. మీరు ఎవరు వాళ్ళ గొడవ ఆడుకుంటున్నారు? తక్కువ వల్ల చెప్పండి, ఇంకా మీకు కాఫీ తాగాలనిపిస్తుందా? ఆలోచించండి, మీ అమ్మ నాన్న ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా? నీ ప్రేమ కోరి చిన్నోడు. ఇంకా మీరు అక్కడ కాఫీ తాగారంటే మీకు చిక్కు లేదా? అన్నం లేదా? లేదా అహంకారం లేదా? లేదు దీనికి.
మీరు ముగ్గురు తాగుతారో లేదో మీ ఇష్టం, కాకపోతే మాతో వచ్చారు అనుకో, అది ఇలాగే కాదు, అది ఇంతకు ముందు ఏం చేసింది, తర్వాత ఏం చేయబోతుంది అన్ని చెప్తాం. రంగు రుచి చికెన్ 3 రోజెస్ ఈ ముగ్గురిని కలిపేస్తే ఒక మంచి టీ తాగేస్తాం. సక్కు మేడం కాఫీ తాగుదామని వస్తే ఇంత గొడవ పెడతావా సక్కు? అయ్యో మేడం వాళ్ళు మోసగాళ్ళు, మాటలు పట్టించుకోకు. వాళ్ళు మోసగాళ్ళు కాదు సక్కు, నువ్వు మోసగత్తవి. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి రంగు రుచి వాసన అని మాకు చెప్తున్నారు, కనీసం కాఫీ కూడా మాకు అవసరం లేదు. ముచ్చు తప్పు, ఏదో కరెక్ట్ గా వెళ్తే ఎప్పుడు వెళ్తావు ఇక్కడ నుంచి, త్వరగా చెప్పు. మాకు కాఫీ వద్దు, మేము మీతోనే వస్తాం. ఏ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, మనం ముగ్గురు ఉన్నాం దానికి కాదు మాట్లాడుకోవడానికి. నీ పేరు నన్ను తిట్టేదేం కాదు కదా, తిట్టేదేం కాదు, బేసిక్ నేను అందరూ అనేది ఇప్పుడు తెలుసుకుని కాఫీ ఇస్తావు, వచ్చిన కస్టమర్లు చెడగొట్టుకుంటావు, నీ ఇష్టం మదర్ ఉండరా, నేను కూడా డైరెక్ట్ చెప్పొస్తా, మొత్తం నువ్వే చెప్తే మరి పేమెంట్ తీసుకుని నేనే చేయాలి. ఇదే స్టైల్ ఇస్తావా సక్కు? వాడదా ఫేక్ గుర్తుపెట్టుకో, మాతో పెట్టుకోదు. మా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడికి వచ్చారు చూడండి, మీకు థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూత్రి. అడుగుతుంది గుత్తాయిత్రి అంటే ఓకే ఓకే అంటాను. ఓకే ఓకే గుత్తాయిత్రి గుత్తాయిత్రి. ఏమండి మీరు ఇంద్రనగర్ నుంచి వచ్చారా? లేదండి. ఎందుకలా అంటే ఇంద్రజాల ఉంటాను. థ్యాంక్ యూ. మీరు ఇంద్రనగర్ గడ్డ మీద నుంచి వచ్చారా? ఎందుకు ఉంటాను, అదే మంచిగా ఉంటాను అన్నాను. అద్దే కట్టాలి, అద్దె ఎలా అంటే ఎవడ ఊరుకుంటున్నాడు రామ రామ, ఈవిడ నాకు వెళ్తుందా, ఈవిడ నాకు వెళ్తుందా, నన్ను నాకు వెళ్తా ఇలా నేను కేళ్తాను లేకసేపు ఏంద్ర దీని చూడటానికి చాలా మంచిగా అనిపించింది కానీ చూడడానికి ఎంత బాగున్నారండి. నాకు అర్థం కాదు కానీ మీరు మాత్రం చాలా మంచిగా చెప్పారు, ఇందాక అన్నారు కదా రంగు రుచి 3 రోజెస్ అంటే పువ్వులు కదండి, మరి 3 రోజులు నువ్వు చెన్నగా వెళ్తాయి, చెన్నగా వెళ్తాయి, అది చెన్నగా అదయా. అయ్యో నువ్వు మంచిగా చెప్తున్నావు, నాది ఓ నాది తెలుగులో ఆడొచ్చు కదా. ఏమండి ఈ చీర ఏ కలర్? నలుపు. నలిపేస్తా, నేను కూడా నలిపేస్తా. మా ఊరు వచ్చారండి. మా ఊరు ఎవరు? తిక్కవారిపాలెం. తిక్కవారిపాలెంకి నమస్కారం పెట్టండి. తిక్కవారిపాలెంకి నమస్కారం. ఏంటి మీరు అంత అంగొద్దండి, తిక్కోలేకపోతారు. మీ అందరినీ టీవీలో చూస్తామండి. ఓకే ఒక్కోసారి బయట కూడా కనిపిస్తా ఉంటారండి మీరు. అదే షూట్ లో అవుట్డోర్ షూట్స్, అవుట్డోర్ అవుట్డోర్ షూట్లు ఉంటాయి కదా రింగ్ రోడ్లు. ఎంత తీసుకుంటారండి? 50,000 పక్కన పెట్టేసి మ్యాటర్ లోకి వెళ్దాం. మీరు వచ్చారు కాబట్టి మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి మా ఊరికి చెప్పండి. నాది గుంటూరు అండి, గుంటూరు నుంచి వచ్చాను. మీరండి? గుంటూరు కారం మిర్చి పెడితే మండుతుంది. మీరు చెప్పండి. నాది వైజాగ్, సెకండ్ క్లాస్ చదువుకోగానే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నువ్వు చెప్పమ్మా. నాది బెంగళూరు, ఇలంక నుంచి వచ్చాను. మీరు గుంటూరు నుంచి వచ్చారు కదా, అసలు ఇండస్ట్రీకి ఎవరు ఎంకరేజ్ చేశారండి మిమ్మల్ని? నేను ఇండస్ట్రీకి ఎలా వచ్చాను అంటే నాకు రాకింగ్ రాకేష్ గారు, చలాకి చంటి అన్న, వాళ్ళిద్దరి వల్ల నేను నాకు ఒక చిన్న డౌట్ అండి, మీద ఎంత ఉంటుంది ఇప్పుడు? నాకు ఎవరు ప్రోత్సహించలేదు ఇండస్ట్రీ కదా, నాకు ఇష్టంగానే వచ్చారు. హరికృష్ణ నీకు ఫస్ట్ ఫస్ట్ అవకాశం ఎవరు ఇచ్చారు? యాక్చువల్లీ నువ్వు రోడ్ మీద డాన్స్ చేస్తున్నా, రికార్డింగ్ డాన్స్ చేస్తుంటే ఒక ఈటీవీ కెమెరామెన్ చూసి ఇట్లా ఈటీవీలో డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో డాన్స్ ప్రోగ్రామ్ చేస్తావని అడిగారు. సరే సరే చేస్తాను అంటే అప్పుడు ఫోన్స్ అవన్నీ లేవు కదా, శారది స్టూడియోస్కి ఆడిషన్స్కి వెళ్ళండి అన్నారు, వెళ్ళాను, అక్కడ సెలెక్ట్ అయ్యాను. అంతేగాని నిజం చెప్పడానికి పేరు తెలియదు, ఆ రోజు నుంచి ఆయన ఎవరు కలపడలేదు. ఏమండి కృష్ణ గారు, మీరు ఎలా వచ్చారండి ఇండస్ట్రీగా? యాక్చువల్లీ నేను కన్నడలో రంగభూమి కళ, ఇదంటే స్టేజ్ ఆర్టిస్ట్ని,
సో ఇక్కడ హైదరాబాద్ వచ్చాక ఆ జబర్దస్త్ లో అందరి టీమ్ లీడర్స్ ని రిక్వెస్ట్ చేసి అడగనా, కానీ నాకు చూస్తా తమ్ముడు అన్నారు. కానీ రాకెట్ రాఘవ సార్ అయితే నేను వెళ్తేనే కన్నడలో చేసిన డ్రామా ఫొటోస్ నా వీడియోస్ చూపిస్తే, సో నేను వచ్చిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూనే ఉంది. తమ్మయ్య గారా చెప్పండి, ఒకవేళ మీరు ఇప్పుడు ఎలాగ అమ్మాయి కదా, అవును, మీరు ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎలాంటి అబ్బాయి కావాలంటే క్వాలిటీస్ అయ్యండి. నాకు క్వాలిటీస్ అంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, నేనున్న ప్రొఫెషన్ ని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను నడిపిస్తూ ఉంటే చాలు నాకు. ఓకే సూపర్, అది మంచి క్వాలిటీయే కానీ గారు, ఒకవేళ ఈ లేడీ గెటప్లో మిమ్మల్ని ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలండి? చిచ్చి మగోడు ఎంత పెళ్లి చేసుకుంటే, నేను ఆల్రెడీ పెళ్ళే పిల్లలు ఉన్నారు. మీరా దాన్ని నిన్నే మదే మాట్టుకొని తిని పొద్దున్న కూడా మధ్యాహ్నం కూడా రాత్రి కూడా అంట. తన్మయ్య గారు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటావా అని ఎంట పడ్డారా? మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, అబ్బాయి పేరు చెప్పను, నేను చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. సో నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. నేను ఒక 8 ఏళ్ళు లవ్ చేశాను, లవ్ చేసి చేసి యాక్చువల్లీ ఆ అబ్బాయి నన్ను లవ్ చేస్తున్నాడు అనుకున్నాను, కానీ అబ్బాయి నా శరీరాన్ని నా డబ్బుని లైక్ చేశాడు, నాకున్న ఫేమ్ని లైక్ చేశాడు, నాకు తెలుసుకోలేకపోయాను. సో అలా అలా నేను దగ్గరగా 70 నుంచి 80 లక్షల వరకు మోసపోయాను అబ్బాయి దగ్గర. తను డబ్బులన్నీ తినేసిన తర్వాత నన్ను నడి రోడ్లు అట్లా వదిలేసేసారనమాట. సో అది తెలుసుకొని నేను సూసైడ్ దాకా వెళ్ళాను. అయ్యో ఆ తర్వాత నేను సూసైడ్ చేసుకుంటే నా ఫ్యామిలీకి మళ్ళీ వేరే తోడెవరు లేరు, సో ఫ్యామిలీకి నేను మళ్ళీ నిలబడాలి అనుకొని ఇంక అవన్నీ అరేస్ట్ చేసుకున్న మైండ్లో. డబ్బు పోతే ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ మనకి మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. సో నేను ఇలా అమ్మాయిలా ఉన్నా కూడా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేశారు, సో ఐ లవ్ మై ఫ్యామిలీ. సో నా ఫ్యామిలీ కోసం నేను బ్యాక్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేసుకుని ఉన్నాను. చెప్పండి, మళ్ళీ మళ్ళీ మీకు ఆలోచన రాకూడదు సూసైడ్ చేసుకోవాలనేది. మీరు నాకు తెలిసి ఒక్కరితోనే చాలా మందితో మోసపోయినట్టు నాకు తెలిసింది. లేదు లేదు, చాలా మంది నన్ను మోసం చేయాలని చూసారు. వన్స్ నేను ఎప్పుడైతే మోసపోయానో ఆ తర్వాత లవ్ మీద లస్ట్ మీద నాకు దొబ్బింది అనమాట. కోపరండి, అలాగే ఉండాలండి. ప్రేమ అనేది మనలో భాగమే, అంతేగానే జీవితం మొత్తం ప్రేమ కాదండి బాబా. ఏమంటే హరికృష్ణ గారా, మీరు లేడీ గెటప్లు ఎత్తా ఉంటారు, ఫేస్బుక్ లో చాలా మంది మెసేజ్లు పెడుతూ ఉంటారు అమ్మాయి అనుకుని, అప్పుడు మీ రియాక్షన్ ఎలాగుంటది? అంటే బాధపడతారా, లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే వాళ్ళు అడిగే మాటలకి ఎలా రియాక్ట్ అవుతారండి? స్టార్టింగ్ లో అయితే అమ్మాయి అనుకుని చాలా మంది మెసేజ్ పెట్టేవాళ్ళు, తర్వాత అబ్బాయి అని తెలిసి కూడా మెసేజ్ పెడుతున్నారు. అయ్యో మెసేజ్ పెడతా ఉంటారు, మీరు అబ్బాయిగా బాగుంటారు, అమ్మాయికి ఇంకా బాగుంటారు అని. సరే బాగుంటారు అంతే, బాగుంటారు. సో అడుగుతుంటారు కదా లవ్ చేస్తున్నావు ఇదని, నవ్వుకుంటాను నేను అంతే. చెప్పు కృష్ణ. సో లేడీ గెటప్ అంటే ప్రతి ఒక్కరికి అలాంటి కామెంట్స్ కానీ అలాంటి మెసేజ్లు కానీ చాలా వస్తాయి, కానీ నా వరకు అయితే సో అంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వల్ల చాలా నాకు ప్లస్ అయింది. ఎందుకంటే నేను చేసే యాక్టింగ్ వీడియోస్ కానీ నా ఫొటోస్ కానీ దాన్ని చూస్తూ వాళ్ళు ఇంకా మంచి మంచిగా కామెంట్స్ పెట్టే వల్ల నేను ఇంకా మంచిగా యాక్టింగ్ చేసి వాళ్ళ ముందు ఇంకా మంచి మంచి దీనిగా ఉండాలని ఇచ్చేస్తుంది. సూపర్ సూపర్ అదే ఏం ఒక ఆట ఆడతాం చేశారు మీరు అలాగే ఇలా అనండి. తనయ్య గారా, మా తాత బట్టలు నోకరాజు బట్టలు మేడపై నోకరాజు నాన్న కూతురు నార్మల్ గా చెప్పండి, మీరు నార్మల్ గానే అమర కూతురు తిడతారు తిడతారు. మా తాత బట్టలు మేడ మీద ఉన్నాయి. నమ్ తాత బట్టే బట్ మన మేలేదా? మీ తాత బట్టే కదా, తాత బట్టే బాస్ అంటే అడుగుతాను. దానికి మీరు చెప్పాలని కూడా చెప్పాలి, లేకపోతే ఓకే. అయితే ఇప్పుడు మీరు లేడీ గెటప్ వేసుకుని వెళ్తుంటారు కదండి, చాలా మంది అదో బ్యాడ్ కామెంట్లు చెప్తూ ఉంటారు. అవి మనం అంటే పట్టించుకోము, బట్ మన ఫ్యామిలీలు కొంతమంది బాధపడతారు కదా. అలా ఎప్పుడైనా బాధపడి మీరు అవి చూసి మీరు బాధపడమ్మా అట్లా ఏమైనా అయిందండి? చాలా స్టార్ట్ కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా వస్తావా ఇది ఒకటే మాట. ఎంత ఇది నేనేంటంటే ఫస్ట్ చాలా బాధపడేవాను, దానివల్ల మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వద్దు ఎందుకు ఇంత అవసరమా అనేవాళ్ళు. కాకపోతే ఏంటంటే రాను రాను ఇవన్నీ నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా బాధపడాలి, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా బాధపడాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్తూ ఉంటాము, చాలామంది మనల్ని పొగుడతారు, మనకి విపరీతమైన అభిమానం ఉంటుంది, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా మనకు అవి ఆశీర్వాదాలు అనుకోవాలి. నేనైతే ఫస్ట్ చాలా బాధపడేదాన్ని, భయపడేదాన్ని బయటకు రాగానే, ఇంకా రాను రాను అలవాటు అయిపోయింది, ఇంకా ఎన్ని వచ్చినా లైట్ తీసుకునేదాన్ని. దాని గురించి నేను ఎక్కువ స్ట్రగుల్ అయిపోయి నేను పాడు చేసుకోలేను. ఎన్నన్నా మనం ఆశీర్వాదాల తీసుకోవాలంటే. హరికృష్ణ గారు, మిమ్మల్ని చాలా మంది కొన్ని కొన్ని మాటలు అన్నప్పుడు మీరు చాలా ఎమోషన్ అయ్యారు, అసలు ఎలా అనిపిస్తుంది అండి ఆ టైంలో మీకు?
సచివాలనిపిస్తుంది. అయ్యో ఉన్నా చెప్పాలంటే సచివాలనిపిస్తుంది. కానీ ఇప్పుడంటే అలవాటు పడి 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 ఎవడేమంటా అనుకోని, నేను కష్టపడితే లేడీ గెటప్ వేసుకొని కష్టపడితేనే నా ఇంట్లో నా పిల్లం పిల్లలకి తిండి పెట్టగలను. అంతకుమించి వేరేం లేదు. చాలా బాధపడ్డాను, ఏడ్చాను. బయట వాళ్ళంటే బాధపడేవాడిని కాదేమో, చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాను. ఇంట్లో వాళ్ళే గుచ్చుతా ఉంటారు ఊకే సూదులతోని, అది బ్యాడ్ కామెంట్స్ పెట్టడము యూట్యూబ్ లో ఛానల్లో వాటిలో నా మీద. అర్థమైంది నాకు, వాళ్ళు పెడితే క్లియర్ అర్థమైంది. ఉన్న రిలేషన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడము, అన్నా నీకు ఎందుకన్నా లేడీ గెటప్లు వేరేగా బతకలేవా అన్నాడు. నాకు వేరే కూడా తిరుగుతున్నాను, జబర్దస్త్లో ఫేమ్ వస్తే బయట ఈవెంట్స్కి వెళ్తే 4 రూపాయలు వస్తే బాగుపడదాం అనుకుంటున్నా. అవసరం లేదన్నా, అవసరంలో వేరే ఏం చేసుకుని అంటే, అరే నేను ఏదో చేసుకుంటున్నా మీకు ఎందుకురా అని అన్నా. వాళ్ళు చాలా తిట్టేవాళ్ళు. ఆ బాధపడింది చెప్పుకునేది కాదు, చెప్పి చెప్పి నాకు ఇసుగు వచ్చింది. వాళ్ళు పెద్ద మానరు, నేను చెప్పడం మాను. కృష్ణ గారా చెప్పండి, మరి మీరేమన్నా అలాంటి ఏమన్నా ఎదుర్కొన్నారా? సో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో చేయిస్తున్నారు. సో బెంగళూరులో లేదా అలా ఇలా అంతా అన్నారు. కానీ నాకైతే యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో దాన్నంతా ఏం పట్టించుకోలే. మా ఫ్యామిలీ వరకు అయితే మా అమ్మకే చెప్పేవాళ్ళనమాట, ఒక అబ్బాయి ఎలాగ లేడీ గెట చీరలు కట్టుకుని డ్రెస్లు వేసుకుని ఎందుకు అలా ఇలా అన్నీ మా అమ్మ ఫీల్ అయ్యేది. మా అక్క వాళ్ళందరూ చాలా బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడు డైలీ జబర్దస్త్ షోలో చూస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఆడియన్స్కి నేనైతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈవెన్ లేడీ గెటప్స్ కావచ్చు, ఆడపిల్లల్లో మారిపోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇట్లా చేస్తున్న అబ్బాయిలు కావచ్చు, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు న్యాయం చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి వాళ్ళకి నచ్చిన లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు. ఐ మీన్ మాకు నచ్చిన లైఫ్ మేము బ్రతుకుతున్నాం. సో దాన్ని జడ్జ్ చేసే రైట్ అనేది ఎవరికీ లేదు. మీకు వీలుంటే తోస్తే అందరికీ సపోర్ట్ చేయండి, ఇంకా 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 ఎంకరేజ్ చేయండి. అంతేకాని మీ మాటలతో కానీ మీ కామెంట్స్తో కానీ దయచేసి ఎవరు డిస్కరేజ్ చేయొద్దు అని నేను నా స్మాల్ అన్నమాట. తన్నయ్య గారు, ఈ బాధలను పక్కన పెట్టేస్తే మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ అబ్బా ఇదిరా లైఫ్ ఇదిరా అనుకుంది, ఇది చాలా సాధించారు అన్నది ఏమైనా ఉందండి మీ లైఫ్లో? నేను ఇల్లు కట్టిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మా ఏరియాలో, నేనున్న ఏరియాలో ఎవరు కట్టలేనంతగా దగ్గర 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాను. సో మా ఫ్యామిలీ అందరూ తినడానికి ఉండడానికి బాధపడకుండా ఇప్పుడు నచ్చినట్లుగా వాళ్ళు, మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు ఇంకా అదే హ్యాపీ అని. హరికృష్ణ గారు, అలా మీ లైఫ్లో ఏదన్నా? నాకు మా బాబు పుట్టినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇండస్ట్రీలో అంటే అది నేను కష్టపడుతున్నా వస్తుంది అవకాశము, కానీ నేను అనుకునే గోల్కి ఇంకా రీచ్ కాలేదు. నాకు ఫస్ట్ మా అబ్బాయి పుట్టంగా నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అందు గురించి. ఎందుకంటే కొంతమంది నోర్లు ముగించడానికి కరెక్ట్ టైం ఇచ్చింది నాకు, కొంతమంది అన్నారన్నమాట. సో అందు గురించి వాళ్ళు తెలుస్తుంది కదా. నన్ను చెప్పు లైఫ్లో హ్యాపీ మూమెంట్. నాకైతే నేను హ్యాపీగా లేదు, ఎందుకంటే జబర్దస్త్లో నేను ఒక 70-60% వరకే ఉన్నాను. 100% సక్సెస్ఫుల్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాను. మీరేమో మనసులో ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరంటారు, మీరు ఎవరన్నా మెసేజ్ చేస్తారంటే నార్మల్గా మెసేజ్ చేస్తాను అంటున్నారు, నీ మనసులో ఎవరన్నా ఉన్నారంటే నా మనసులోనే ఎవరు లేరంటారు. మరి మీ మనసు లోపల ఉన్నాయి బయట తీయమంటారా? I'm ready. తమ్ముడు చేత అంటే తెలుసా, చేత పడతాడు. యు మీన్ బ్లాక్ మ్యాజిక్? ఓ మై గాడ్, వస్తే ఇప్పుడు మీ అందరికి వైట్ మ్యాజిక్ వచ్చేహెడ్రైడా. అయ్యో యాక్చువల్లీ నువ్వు చాతబడి చేస్తాడు అని చెప్తావు. యాక్చువల్లీ హీస్ లుకింగ్ వెరీ క్యూట్. నమస్కారం చెప్పరా ఊడికి? నమస్కారం. అమ్మా దేవుడా, ఓకే ఓకే. హై డ్యూడ్. అప్పుడు ఏంట్రా సిగ్గుబంది అనిపిస్తుంది కాదు, ఆ సెంటర్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేయరా? ఎప్పుడు నుంచి అడుగుతున్నాను మా తమ్ముడు చేయడు బ్యాగ్లో. అమ్మా అది నోడ్ర, బెంగళూరు వెళ్ళి పోలీసు వారు వెళ్ళకుండా వస్తారే. అమ్మా దారి కోసం నువ్వు వేరే చేస్తావు చూడు దారి కోసం. ఆ తమ్ముడు ఏం చేస్తారో చూడండి. ఫస్ట్ నాతో నేను అటు చూసుకోవచ్చు కదా. మీరు ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టవచ్చు. ఎక్కడని అడగొద్దు, దాచిపెట్టా. సరే ఎక్కడ స్టాప్ అని చెప్పరా? స్టాప్. క్వీన్ ఆఫ్ డైమండ్స్ ఓకేనా? ఇవన్ కనిపించే కార్డు, ఇది కనపడిన కార్డు. మీకు ఈ కార్డు కావాలా లేదా ఇంకోది కిందికి వెళ్ళమంటారా? ఇది ఈ కార్డు కావాలి. టేక్ ద కార్డ్.
షో టు ఎవ్రీవన్. అందరూ చూపించండి పర్లేదు. చూపించాలా? వాట్స్ ద కార్డ్ వాల్యూ? 4 డైమండ్. 4 నేను డైమండ్ని. సో మీరు ఏ కార్డైనా పిక్ చేసి ఉండొచ్చు. నెంబర్ 4 పిక్ చేశారు రైట్? ఎస్. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు నేను ఏంటంటే 4 కార్డ్స్ మీ దగ్గర నుంచి తన దగ్గర పంపిస్తాను. ఓకేనా? సెకండ్ కార్డ్. గ్రేట్, అందరు కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ బాగా ఫాలో అవుతున్నారు. థర్డ్ కార్డ్. ఈ తప్పట్లో కార్డులు ఉన్నాయా? థర్డ్ కార్డ్, లాస్ట్ కార్డ్, ఫోర్త్ కార్డ్. నా సామ అనిపిస్తుందా? లేదు. ఎలా అనిపిస్తుంది? మ్యాజిక్ షో కదా. అవును, కనిపించదు. టిక్. సార్ కార్డ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసాయి. 4 కార్డులు. ఏది? ఏది? దాని దగ్గర చూడండి, నా దగ్గర చూడాలా? కార్డ్ స్టిల్ పోట్. ఏ నిజంగానే? అవునా? నో, ఐ జస్ట్ వాంటెడ్. సరే కార్డ్స్ తీయండి, తీయండి, కౌంట్ చేద్దాం. ఎక్కడ పెట్టావు? కార్డ్స్ తీయు. మరి అదే, మరి అలాగే ఉంటుంది. కౌంట్ చేయనా? యా, ఒక కార్డు ఇక్కడ ఇక్కడ. 1 1 కాలిపోతుంది ఇక్కడ. ఇంకా 1 2 3 4 5. అయ్యా, నేను నేనే లెక్క పెట్టా. అవును, నువ్వే పెట్టుకున్నావు. ఎలా ఇది అనవసరం? ఇది ముంబై దాకా వెళ్ళింది. నేను ముంబై యూనిక్ సెపరేట్ కార్డు ప్రపంచంలో ఒకటే కార్డ్ గా మారుతాం. వెరీ సింపుల్. దానిపైన మీ సిగ్నేచర్ చేయండి విత్ యువర్ మొబైల్ నంబర్. సో ఇప్పుడు మనం తన్నే ఒక యూనిక్ కార్డ్ తయారు సార్. ఈ కార్డ్ ని మనము హాఫ్ లక్ ఫోల్డ్ చేసి, దాన్ని ఇంకో హాఫ్ లక్ ఫోల్డ్ చేసి యూనిక్ సింగిల్ కార్డ్ ను కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్. దీన్ని బైట్ చేసి పట్టుకోండి. ఓకేనా? తెలిసిపోయిందా? అదేవి కాదు బ్రదర్, నిజవాడు ఎలా? నన్ను మైండ్ చేయ కొంచెం. ఈ ఎలా ఇది? ఒక్కసైట్ ఉండు, ఆ ప్యాక్ రెండు ముక్కలు తమ్ముడు. నువ్వేం చేస్తా? నువ్వు చేసిన జీరా ఎక్కడ పెట్టేస్తావు? 3 నీకు రాదు. 9 జాయింట్ కాలు వెళ్ళిపోతాను. అక్కడ కాదు చూడు, అభివృద్ధి చెందుతున్నాడు. రైట్ సైడ్ టచ్ చేసినప్పుడు నీ రైట్ హ్యాండ్ ఇంత పైకి తీసుకురావాలి. అదే విధంగా ఒక లెఫ్ట్ సైడ్ టచ్ ఫీల్ అయితే నీ లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపాలి. ఓకే, డన్. హే,
ఈస్ దిస్? నేను టచ్ ఫీల్ అవుతున్నావా? ఏ నాకు కూడా, నేను కూడా, నాకు ఇది చాలా ఇది అనిపిస్తుంది. లేదు, హీస్ వెరీ అమేజింగ్ అండి. మీ టాలెంట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది, బట్ ఐ ఫీల్ ఇట్ రియలిస్టిక్ అన్నమాట. సో కళ అనేది అందరికీ రాదు, అది వస్తే మాత్రం దెన్ లైఫ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఎక్సలెంట్ అన్నమాట. రియల్లీ సూపర్ ఆసమ్. నంగంటే తుంబా ఇష్ట ఆద్రి. దీనికంట ఇప్పుడు మీ గురించి చెప్పారు కదా, అసలు వేసి మేము చెప్తాం. ఆ సక్కుబాయి గురించి అడిగారు కదా, అవును దారాలియా. అర్థమైందా ఇప్పుడు? సక్కుబాయ్ ఇలాంటిదా? సక్కుబాయ్ ఇలాంటిదా? సక్కుబాయ్ ఈ తరనా? రానివ్వండి, దానికి కడిగేసేస్తాము. నేను దాని కొప్పు తీసి నా విగ్గు కుట్టించుకుంటా. బదిలీ తనమయ్య గారా, మా తరపు నుండి, మా ఊరి పిల్లల తరపు నుండి మా అన్నయ్య మీకు చిన్న గిఫ్ట్ అండి. ఏమన్నా హరికృష్ణ గారా, మా తరపు నుండి మా ఊరి పిల్లలు మీకు గిఫ్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. ఏమన్నా కృష్ణ గారా, మీరు కెనడా నుంచి వచ్చారు కాబట్టి మా ఊరి పిల్లల నుంచి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఏమన్నా అది వచ్చిన తర్వాత దాన్ని కడిగేయండి, ఆరేయండి, ఉతికేయండి, సరేనా? అర్థమైందా? అవునా? ఎలా తీసుకోమంటా సక్కుబాయ్? ఫోన్లే పాపం కదా, కష్టపడి ఇక్కడ టీ కొట్టు పెట్టుకున్నావు కదా, నీకు సపోర్ట్ చేద్దామని వస్తే నువ్వు ఇంత వర్స్ట్ అని తెలియలేదు. నీ కాఫీ వద్దు, నువ్వు వద్దు. చిచ్చి టక్కులాడి కాఫీలో పాలు కలపలసిందే. పిచ్చి మాకుందా, నీ కొప్పు ఊడిపోను, నీ ముక్కులో తిరిగిపోను. చిచ్చి నేను తింటానో బూత్ కూడా రావట్లేదు. ముష్టి మాకుందా నీకు? ఆగు. ఏనమ్మా సక్కుబాయ్ అంతే సక్కుబాయ్, నేను మూతి నోడి యవంసతి, నేను ఇంతోడంత గొత్తిదైన భర్తనైదిలా, నిన్ను నా మూచన బంధువి నేను బెడా, నీ కాపీ బెడా. ఓగో ఇందాక కస్టమర్లు అప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో సరే కామ్గా వెళ్ళిపోయితే ఆకుండా, కానీ వీళ్ళిద్దరు తిట్టారు అంటే మీరు ఏం చెప్పారు? మేమేం చెప్పలేదు, మేమేం చెప్పలేదు. లేదు, మీరు ఏదో చెప్పారు, లేకపోతే నేను అంతలా తిట్టుంటారు. ఇంటెలిజెంట్ శైలి భలే కనిపిస్తుంది తిట్టామని. చెప్తాము, కాఫీ ఇస్తావా? ఇస్తా, చెప్పురు. ఆమెతోడు నేను తోడలేయా పాడలేయా, కానీ అయితే చెప్పురు, చెప్పురు. ఈ కాఫీ మీకైతే చెప్పండి, ఆఫ ఫుల్ మొత్తం మీకైనా చెప్పురు. ఎలాండి మీ ఏమి లేదండి మీరు? నువ్వు తగ్గొద్దు.